కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడుతుల ప్రణవ్ మీడియా సమావేశం. సెల్ఫోన్ హనుమాన్ సాక్షిగా ప్రమాణానికి సిద్ధమా? పొన్నంపై ఆరోపణలు చేస్తే, సూర్యుడిపై ఉమ్ము వేస్తే మనపైన పడుతుంది, వాడి కాశీరెడ్డికి ప్రణవ్ సవాల్. పబ్లిసిటీ కోసమే మంత్రిపై కౌశిక్ రెడ్డి ఆరోపణలు. ఆరోపణలు చేయడం కాదు, ఆధారాలు ఉంటే తీసుకురా, గైడ్లైన్స్ ప్రకారమే నడుచుకుంటామని ఎన్టీపీసీసీ స్పష్టం చేసింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తాం. బురద జల్లడానికి ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. శాసనసభ్యుడని మరిచిపోయి వ్యవహరిస్తుండడని గతంలో 10 సార్లు చెప్పాం. ఒక శాసనసభ్యుడిగా శాసనసభ్యుని రూళ్లు తెలిసినప్పుడు ఏ రకంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచాలనే నువ్వు రూల్స్ మాట్లాడుతున్నావు. బూడిద లారీలలో బూడిద ఓవర్లోడ్తో పోయినప్పుడు ఏ ప్రాంతం నుంచి పోతున్నాయో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్టీఓకు కంప్లైంట్ చేయాలని నీకు తెలియదా కౌశిక్ రెడ్డి అని అడుగుతున్నావు. ప్రతి ఆందోళనకి, ప్రతిపక్షం చేసే ఆందోళనకైనా, ఉద్యమకారులు చేసే ఆందోళనకైనా ఒక పద్ధతి ఉంటుంది. కార్యాలయంలో దరఖాస్తు ఇవ్వటం, స్పందించకపోతే పై అధికారులకు చెప్పటం, ఇంకా స్పందించకపోతే ప్రజాక్షేత్రంలోకి పోవటం, ఆ సమస్యల మీద ప్రజల దగ్గర తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఒక రౌడీ షీటర్ లాగా రోడ్ల మీద నేనే లారీ లాపాను, వేమెంట్ వేశానని చెప్తున్నాడు. హుజూరాబాద్ కెనాల్ కాలువ దగ్గర లారీని ఆపి వేమెంట్ వేసేటువంటి హక్కు నీకు ఎక్కడుంది కౌశిక్ రెడ్డి అని చెప్తున్నా. నువ్వు ఎమ్మెల్యేవా, రోడ్ సైడ్ రౌడీ షీటర్వా అని అడుగుతున్నా. నీ ఎంబడి తిరిగేటువంటి కొందరు కార్యకర్తలు స్వచ్ఛంద సంస్థ పేరుతో రాత్రి మవళ్ళు రోడ్ల మీద తిరుగుతూ రోడ్ల మీద పోయేటువంటి వాహనాలను ఆపి డబ్బులు తీసుకుంటున్నారు కౌశిక్ రెడ్డి. నీ ప్రవర్తన వల్ల నీ దగ్గర ఉన్నటువంటి యువతకు నువ్వు నేర్పేటువంటి పని ఇది కౌశిక్ రెడ్డి గారు అని చెప్పినట్టున్నావు. నేను పుట్టటమే గోల్డెన్ స్పూన్తో పుట్టినని మాట్లాడుతున్నాడు. నీ బతుకేందో, నీ చరిత్ర ఏందో, ఎవరి బతుకేందో పబ్లిక్ బాగా తెలుసు. గ్రామం నుంచి వెళ్ళిపోయి హైదరాబాద్లో వ్యాపారరీత్యా సెటిల్ అయ్యి వ్యాపారం చేసుకుంటే నీ దగ్గర డబ్బుంటే దాసుకో. కానీ ఎమ్మెల్యేవి, ప్రజాప్రతినిధివి, నియోజకవర్గంలో ఉన్నటువంటి మనుషులతో ఎలా మాట్లాడాలి? పత్రికలతో మాట్లాడినప్పుడు బంగారం స్పూన్ల గురించి, ప్లాటినం గురించి, సిల్వర్ గురించి ఎందుకు మాట్లాడాలని నేను అడుగుతున్నా. మీ తండ్రి గారు నడిపినటువంటి 2 పెట్రోల్ బంకులు కూడా ప్రభుత్వం దగ్గర 25 సంవత్సరాల పాటు లీజ్ తీసుకొని నడిపేటువంటి పెట్రోల్ బంకులు, ప్రభుత్వం యొక్క ఆసరా తీసుకొని, ప్రభుత్వ కాంట్రాక్ట్ తీసుకొని నడిపినటువంటి పెట్రోల్ బంకుల ద్వారానే మీ తండ్రి గారు, నువ్వు, నీ కుటుంబం, నీ భార్య పిల్లలు ఇలా భోంచేస్తున్నారని కౌశిక్ రెడ్డి గారికి చెప్తున్నా. నీ బంగారు స్పూన్ ముచ్చట చెప్పి ఎవరిని బెదిరియాలని, ఎవరిని తక్కువ చూడాలని, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల్ని చిన్నచూపు చూడాలని అనుకుంటున్నావా కౌశిక్ రెడ్డి అని నేను అడుగుతున్నా. పొన్నం ప్రభాకర్ గారు ఎప్పుడు బంగారు స్పూన్తో పుట్టినని చెప్పలే. రెడ్డి అని, దొరని అని, విర్రవీగకని చెప్తున్నాం. నీకంటే ధనవంతులు బీసీలలో, దళితులలో, ఇతర కులాల్లో చాలామంది ఉన్నారు. కానీ నీ లెక్కలో ఎవరు బిహేవ్ చేయలేదని అడుగుతున్నాం. 26 ఎకరాలు పొన్నం ప్రభాకర్ గారి భూమి. పొన్నం ప్రభాకర్ గారు తండ్రి ద్వారా సంక్రమించినటువంటి వారి కుటుంబానికి సంబంధించినటువంటి 26 ఎకరాల భూమి లోయర్ మానేర్లో పోయింది కౌశిక్ రెడ్డి. దాని కింద, దాని విలువ కింద ఏనంకలో నీ హైదరాబాద్లో ఉన్న నీ ఇల్లు, నీ భూమి ఏ పాటు విలువ చేస్తుందని నేను అడుగుతున్నా. 35 ఎకరాలు మార్క్ఫెడ్ కింద పొన్నమన్న గారి కుటుంబానికి సంబంధించిన 35 ఎకరాల భూమి మార్క్ఫెడ్ కింద పోయింది. కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి భూమి ఇదంతా సుమారు 70 ఎకరాలు, 60 ఎకరాలు. ఈ భూమి ఇవాళ ప్రభాకర్ అన్న దగ్గర ఉంటే దాని విలువ కింద నీ విలువ ఎంత అని అడుగుతున్నా కౌశిక్ రెడ్డి గారు. రాజకీయాల కోసం ఇసుక కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తీసుకొని ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు, ఇసుక ట్రాక్టర్ల దగ్గర డబ్బులు తీసుకొని పోటీ చేయలేదు, చందాలు అడిగి నీలాగా ప్రభాకర్ అన్న పోటీ చేయలేదు. 40 ఎకరాల భూమి గుండారెడ్డి పల్లె కోయడ మండలంలో 28 ఎకరాల భూమి అమ్ముకున్నారు మన పొన్నం ప్రభాకర్ అన్న గారు ఎన్నికల కోసం, ప్రజా అవసరాల కోసం, ఎన్నికల అవసరాల కోసం. గన్నేరువరం గుండ్లపల్లిలో 18 ఎకరాలు అమ్ముకొని ఆయన రాజకీయాన్ని సాగించుండు. నీలాగా, మీ తండ్రిలాగా వ్యాపారాలు పెట్టు, డీజిల్ను, పెట్రోల్ను ఎమ్మెల్యే తగ్గించిపోయటమో, పైసలు ఎక్కువ తీసుకోకటమో, కిరోసిన్ ఆయిల్ అమ్మో ఆయన సంపాదించేది కాదు కౌశిక్ రెడ్డి. ఆయన భూమి కింద, పొన్నం ప్రభాకర్ అన్న భూమి కింద, తన ఆస్తి కింద నీ విలువ ఏపాటి?
నువ్వు బంగారం స్పూన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు కౌశిక్ రెడ్డి అని అంటున్నావు? హైదరాబాద్ లో కార్పొరేషన్ ఎన్నికలలో ఎన్ని టికెట్లు అమ్ముకున్నావని నీ మీద అభియోగాలు వచ్చినాయి, టీవీల్లో వచ్చినాయి. నిజంగాలా వస్తావా హైదరాబాద్ కు, ఏ గుడికి పోదాం కౌశిక్ రెడ్డి అని అడుగుతున్నావు. పైలట్ రోహిత్ రెడ్డి డైరెక్ట్ గా మీడియా సమక్షంలో టికెట్ ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నాడు కౌశిక్ రెడ్డి అని చెప్పాడు. ఎంత మందితో నువ్వు టికెట్లు ఇప్పిస్తానని కాంగ్రెస్ లో నువ్వు మోసం చేశావు? నీ చిట్టా మొత్తం ఉంది కౌశిక్ రెడ్డి అని చెప్పని అంటున్నావు. ఇసుక దోపిడీ జరిగితే